జగన్మోహన్ రెడ్డి సొంత పత్రిక సాక్షి కోర్టు వ్యాఖ్యల్ని వక్రభాష్యం పట్టించి ఏసీబీ కోర్టులో మొన్నచ్చినటువంటి ఫైవ్ థర్టీ ఫైవ్ బార్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ అటాచ్మెంట్ లింగమ్మని రమేష్కి సంబంధించినటువంటి దాంట్లో ఇచ్చిన అటాచ్మెంటు ఆర్డర్కి సంబంధించి ఈరోజు సాక్షిలో బ్యాన్ రైటమ్గా బ్యాన్ రైటమ్గా పెట్టి దీంట్లో అనేకమైనటువంటి అవాస్తవాల్ని సాక్షి రాసింది అంటే ప్రతిపక్ష పార్టీ మీద బురద జలటం రాజకీయ కక్ష సాధింపులు రాజకీయ వేధింపులు అలాగే కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలని ఆర్డర్లని కూడా తప్పుడు విధానాల ద్వారా తన సొంత మీడియా సాక్షి టీవీ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన సాక్షి టీవీ సాక్షి పత్రికలో ఈరోజు ఇక్కడ బ్యాన్ రైటమ్గా పెట్టారు కరకట్ట సాక్షిగా క్విట్ ప్రోకో నేను అడుగుతా ఉన్న ఈ వార్త రాసిన సన్నాసిని ఏమి క్విట్ ప్రోకో జరిగింది లేని ఇన్నర్ రింగ్ రోడ్డుని ఎక్కడ ఉంది ఇన్నర్ రింగ్ రోడ్డు లేని ఇన్నర్ రింగ్ రోడ్ని పేపర్ల మీద ఉన్నటువంటి ఇన్నర్ రింగ్ రోడ్ని దాంట్లో అక్రమాలు జరిగినాయి అని చెప్పి మీరు ఏసీబీ కోర్టులో అటాచ్మెంట్కి వెళ్ళారు అటాచ్మెంట్లో ఇచ్చింది గౌరవ ఏసీబీ మెజిస్ట్రేట్ జడ్జి గారు అడిషనల్ ఇంటీరియం అటాచ్మెంట్ ఈజ్ ప్రాపర్టీస్ ఈజ్ రిస్టరింగ్ అండ్ రెస్పాండెంట్ ఐదర్ ఫ్రమ్ ట్రాన్స్ఫరింగ్ ఆర్ ఎలికేటింగ్ ఆర్ మేకింగ్ ఎనీ ట్రాన్సాక్షన్స్ ఓవర్ ది సెట్ ప్రాపర్టీ ఈజ్ ఎనీ మేనర్ అంటే ఈ వార్త రాసిన సన్నాసి పత్రిక దీని అర్థం ఈ ఆస్తిపై తదుపరి లావాదేవీలు తదుపరి లావాదేవీలు కానీ క్రయ విక్రయాలు నువ్వు ఎవరికి అమ్మటం కానీ లేదంటే బ్యాంకులో లోన్లు పెడతానికి కానీ చెయ్యొద్దు మాకు కోర్టు అనుమతి లేకుండా అని అటాచ్ చేశారు దానికి ఈ సన్నాసి సాక్షి ఏం రాస్తుంది ఇంకే ఉంది చంద్రబాబుని దీంట్లో పెట్టేశారు లేదంటే ఇంకేదో ఘోరాలు జరిగిపోయినాయని రాస్తా ఉన్నారు ఏం జరిగింది అసలు దీంట్లో కేసు ఏంటి గతంలో మీరు ఇట్లాగే అధికారంలోకి వచ్చింది కూడా ఇట్లాగే మీరు ఇలాంటి చెత్తవాత్రలు రాసి జరగని జరిగినట్టు రాసి ఇన్సైడెడ్ ట్రేడింగ్ అన్నారు ఎక్కడ ఉంది ఇన్సైడెడ్ ట్రేడింగ్ నాలుగున్నర సంవత్సరాలు అయిపోయింది ఏం పీకారు మీరు జగన్మోహన్ రెడ్డిని స్ట్రైట్గా అడుగుతా ఉన్నా నేను ఇదే సాక్షిలో ఐదు లక్షల కోట్లు భూములు కొట్టేశారు అమరావతిలో అని ఇష్టారీతని ఆ రోజు ప్రతిరోజు పొద్దున్న లేతే టీవీలో అదే మధ్యాహ్నం పేపర్లో అదే మధ్యాహ్నం నైట్ న్యూస్లో అదే ఇట్లాగా అనేకమైనటువంటి మాటలు చెప్పారు ఇవాళ మీరు అధికారంలోకి వచ్చి నాలుగున్నరేళ్ళు అయిపోయింది ఇన్సైడ్ ట్రేడింగ్ ఏమైంది అసలు అమరావతికి ఇన్నర్ రింగ్ రోడ్డు అనేది ఉందా ఆ రోజు సింగపూర్ ఇచ్చినటువంటి మాస్టర్ ప్లాన్లో ఒక గొప్ప నగరంగా దాన్ని తీర్చిదిద్దుదామని కడదామని ఆనాడు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ప్రతిపాదనలు పెట్టిన మాట వాస్తవం కానీ ఇట్లాంటి తప్పుడు కథనాలతో వా అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి వచ్చినాక అమరావతినే శ్మశానంగా పోల్చి అమరావతిని వదిలేసి అమరావతిని నాశనం చేసిన జగన్మోహన్ రెడ్డి మళ్ళా ఇవాళ ఇన్నర్ రింగ్ రోడ్డు దాంట్లో ఎవరికో న్యాయం జరిగింది క్విట్ ప్రో జరి క్విట్ ప్రో జరిగిందంటే నేను చెప్తా క్విట్ ప్రో కంటే ఇగో ఈ పత్రిక సాక్షి పత్రికలో ప్రతి మిషను అటాచ్మెంట్లో ఉంది ఇది అటాచ్మెంట్ అంటే ఎప్పటి నుంచి అటాచ్మెంట్లో ఉంది దాదాపు పది పన్నెండు సంవత్సరాలుగా అటాచ్మెంట్లో ఉంది ఈ వార్త రాసిన వాళ్ళ పెన్ను వాళ్ళ టేబులు కుర్చీ కూడా అటాచ్మెంట్లో ఉన్నాయి ఇది అటాచ్మెంట్ అంటే సాక్షి పేపరు సాక్షి టీవీ జగతీ పబ్లిక్ చేసిన సంబంధించిన ఆస్తులన్నీ అది అటాచ్మెంట్ అంటే ఎవరో లింగం అనే రమేష్ అతని దగ్గర చంద్రబాబు నాయుడు గారు రెంటుకు తీసుకున్నాడు అతని దగ్గర రెంటుకు తీసుకొని ఉంటున్నాం దీన్ని ఎప్పుడూ రెండు వేల పదిహేనులోనే జీవో నెంబర్ ముప్పై ఏడు ముప్పై తొమ్మిది ఈ జీవో ద్వారా ఆనాటి ప్రభుత్వం అఫీషియల్గా దీన్ని ముఖ్యమంత్రి నివాసం కింద జివో ఇచ్చింది జివో నెంబరు ముప్పై ఏడు ముప్పై తొమ్మిది మూడు వేల ఏడు వందల ముప్పై తొమ్మిది డేటెడ్ ట్వంటీ వన్ ట్వెల్వ్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అసలు ఈ ఇంటికి జగన్మోహన్ రెడ్డి అంటాడు రెండు వేల ఇరవైలో అధికారంలోకి వచ్చాక ఒక ఆర్డర్ ఇచ్చాడు ఒక పది మూడు రెండు వేల ఇరవై ఎవరిచ్చింది జీఐడి డిపార్ట్మెంటు ఇది అక్రమ కట్టడం రెండు వేల ఇరవైలో దీనికి పర్మిషన్ ఇచ్చింది ఎవరు మీ నాన్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లింగమ్మనే రమేష్కి ఇల్లు కట్టుకోవడానికి అన్ని అనుమతులు ఇచ్చింది ఆ రోజు రెండు వేల ఐదులో రోజు ఉడా ఉంటే విజయవాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ దాని ద్వారా ఆ రోజు అనుమతులు ఇచ్చారు అంటే మీ నాన్న అనుమతులు ఇచ్చింది నువ్వు ఇప్పుడు అక్రమ కట్టడం అంటున్నావు ఆ కరకట్ట మీద ఎన్ని ఇళ్ళు ఉన్నాయి దాదాపు నూట యాభై ఇల్లు ఉన్నాయి ప్రకృతి ఆశ్రమాలు ఉన్నాయి అనేక మంది ఇస్కాన్ టెంపుల్స్ ఉన్నాయి ఇస్కాన్ వాళ్ళ దేవాలయాలు అనేక దేవాలయాలు ఉన్నాయి గణపతి సత్యనారాయణ ఆశ్రమాలు ఉన్నాయి మంత్రి సత్యనారాయణరావు గారి ప ప్రకృతి వైద్య శిబ్రం ఉంది ఎన్ని ప్లాన్లు ఇచ్చారు ఆనాడే ప్లాన్లు ఇచ్చే ప్లాన్ల ప్రకారం కట్టుకున్నాయి అంటే ముఖ్యమంత్రి మారంగానే సక్రమం వల్ల అక్రమం కట్టడం అయిపోద్దా జగన్ రెడ్డి మీ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సక్రమమైన కట్టడం అని అన్ని అనుమతులు ఇచ్చారు దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా జీవో నెంబరు ముప్పై ఏడు ముప్పై తొమ్మిది ద్వారా దాన్ని అధికార నివాసంగా గుర్తించారు నువ్వు వచ్చావు రెండు వేల పంతొమ్మిదిలో నువ్వు రాగానే అది కట్టడం అయిపోయింది ఎట్లా సాధ్యం ఇది అంటే ఏంటిది ఇదేమన్నా సైకో పరిపాలనలాగా ఉంది ఒక సైకో ఏం చేస్తారంటే ఈ విధంగా తనకు నచ్చినన్నిటిని తన ఇష్టం వచ్చిన పేర్లు పెట్టేస్తాడు ఆ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ధనంతో ప్రజావేదికని ముఖ్యమంత్రి ఇంటి పక్కన వినతి పత్రాలని అలాగే మీటింగుల కోసం వేదిక నిర్మిస్తే దాంట్లోనే మీటింగ్ పెట్టి నువ్వు అధికారంలోకి వచ్చినాక ఆ మీటింగులోనే పెద్ద గొప్ప పని చేసిన వాళ్ళలాగా ఈ వేదికని పడగొట్టేస్తున్నాను అని అంటే తిన్నింటికే వాసాలు లెక్క పెట్టినటువంటి విధానం జగన్మోహన్ రెడ్డిది అక్కడే మీటింగ్ పెట్టాడు అక్కడే మీటింగ్ పెట్టి పన్నెండు పద పద్నాలుగు కోట్ల రూపాయలు విలువ చేసే ప్రజావేదికని ఆ రోజు కూలగొట్టేశాడు రెండు వేల పంతొమ్మిది జూన్ ఇరవై ఆరున మీటింగ్ పెట్టి రెండో రోజు దేనికి పనికిరాల పద్నాలుగు కోట్లు ప్రజల డబ్బు నువ్వన్న ఉపయోగించుకోవచ్చు కదా పోనీ ఏదన్నా నీకంత కక్ష ఉంటే ప్రతిపక్ష నాయకుడుగా చంద్రబాబు నాయుడు గారు అడిగాడు నాకు క్యాంప్ ఆఫీస్గా ఇవ్వు అది ప్రతిపక్ష నాయకుడికి రాజ్యాంగ నిబంధనల ప్రకారం రూల్స్ ప్రకారం ఇల్లు ఎవడు కేటాయించాలండి ప్రభుత్వానికి బాధ్యత నువ్వు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నీ లోటస్ బాండ్కి నువ్వు ప్రతిపక్ష నాయకుడుగా నీ ఇల్లు అక్కడ ఉందని అంటే దానికి జీతబత్యాలతో సహా అన్ని సదుపాయాలని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మేము ఎమ్మెల్యేలుగా తెలుగుదేశం ప్రభుత్వం నీ కేటాయించింది నువ్వు నీకు రెంట్లు ఇచ్చావు ఒకసారి చూసుకో నువ్వు అంటే రూల్స్ లేవు ప్రతిపక్ష నాయకుడికి ఇల్లు ఎవరు కల్పించాలి కార్యాలయం ఎవరు కల్పించాలి ప్రభుత్వం కల్పించాలి కనీస బాధ్యత అది కూడా లేనటువంటి ఇంగిత జ్ఞానం లేనటువంటి వాళ్ళు ఈ జే గ్యాంగ్ బ్యాచ్ మళ్ళీ పైగా ఇలాంటి తప్పుడు వార్తలు తప్పుడు కథనాలు లేనటువంటి ఇన్నర్ రింగ్ రోడ్ మీద కోర్టుకి వెళ్ళటం కోర్టు ఇచ్చిన ఆర్డర్ ఇది ఒకటైతే వీళ్ళు ఒకటి ప్రచారం చేయటం దీంట్లో గతంలో ఇచ్చినటువంటి జీవోలు రెండు వేల పంతొమ్మిదిలో కానీ రెండు వేల పదిహేనులో కానీ సిఆర్డిఏ అఫీషియల్గా నోటిఫై చేసింది ఈ ఇంటిని ఆ రోజు దాని తర్వాత ముక్ ప్రతిపక్ష నాయకుడుగా చంద్రబాబు నాయుడు గారు లెటర్ రాశాడు ఈ ఇంటిని నాకు ప్రతిపక్ష నాయకుడిగా గతంలో సిఆర్డిఏ నోటిఫై చేసినటువంటి ఇంటిని నాకు నా ఇంటిగా క్యాంప్ ఆఫీస్గా గెస్ట్ హౌస్గా ప్రతిపక్ష నాయకుడు ఇల్లుగా గుర్తించమని అంటే దీన్ని నాలుగు సంవత్సరాలైంది ఇంతవరకు ఫైలు తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డి సీటు కింద పెట్టుకున్నాడు బయటికి తీడు ముఖ్యమంత్రికి నువ్వో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఆనాటి ప్రభుత్వం అన్నీ చేయాలి అన్నీ చేయించుకున్నావు ఇది మా హక్కుయ్యా జగన్మోహన్ రెడ్డి ఇది నీ దానం కాదు నీ దయాతో వచ్చేది కాదు ఇది ఇది మా హక్కు మా హక్కుని అంటే నువ్వు నిబంధనలు పాటించవు కానీ నీ సొంత పత్రిక సాక్షిలో మాత్రం తప్పుడు కథనాలు తప్పుడు డిస్కషన్లు మీ టీవీలో చేస్తూ ఉంటాం ప్రతిపక్ష నాయకుడికి గౌరవించాలి ప్రతిపక్ష నాయకుడికి ఇల్లు ఇవ్వాలనే కనీస ఇంగిత జ్ఞానం ఈ ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఉందా అని అడుగుతా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు అద్దుకుంటున్నటువంటి లింగమ్మ నరే రమేష్ ఇల్లు త్రీ డాష్ సెవెన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ వన్ బై వన్ ఉండవల్లి నివాసం అనుమతినిచ్చింది ప్లాను ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇవాళ రాజకీయ కక్ష సాధింపులతో మాట్లాడుతుంది జగన్మోహన్ రెడ్డి ఎన్నింటి మీద రేపు రాబోయే రోజుల్లో అన్ని రకాలుగా కూడా నీ కక్ష సాధింపులకి నువ్వు చేస్తున్నటువంటి ప్రచారానికి తగినటువంటి మూల్యం చెల్లించుకోక తప్పదు జగన్మోహన్ రెడ్డి ఏదైతే సాక్షి మీడియా కూడా చెప్తా ఉన్నో కాస్త వారసవాలు రాయండి తొంభై శాతం అబద్ధాలు రాస్తున్నారు పది అయినా నిధాలు రాయండి నూటికి నూరు శాతం అబద్ధాలు అయిపోయింది ఈ పేపర్ అంటేనే ఇవాళ ప్రజలు అసహించుకుంటా ఉన్నారు ముట్టుకున్నా దరిద్రం అని చెప్పి ప్రజలు భావిస్తూ ఉన్న తరుణంలో వాస్తవాలు తెలుస్తాయి ఇవన్నిటి మీద రేపు అధికారంలోకి తెలుగుదేశం పార్టీ ఉంది రాగానే కంప్లీట్గా అన్నింటి మీద కూడా విచారం చేస్తామని వీళ్ళని హెచ్చరిస్తాం